గణేశాయ జన్మ గాయత్రిదేవి జన్మ మహా సరస్వతి జన్మహ మాతాపితృభ్య నమ ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశయులందరికీ కూడా నమస్కారం ఐదో తారీఖు జూలై రెండు వేల ఇరవై నాలుగో తారీఖు అంటే శుక్రవారం నాడు మనకి అమావాస్య రాబోతోంది ఈ అమావాస్య ఆషామాషీ అమావాస్య అయితే మాత్రం కాదు ఆరుద్ర నక్షత్రంతో కూడుకున్నటువంటి శుక్రవారం అమావాస్య రావడం అనేటటువంటిది చాలా విశేషమైనటువంటి శక్తి కలిగినటువంటి అమావాస్య అయితే ఎవరైతే ఈ అమావాస్య రోజు ఖచ్చితంగా ఈ యొక్క అమ్మవారి యొక్క ఆరాధన చేస్తారో ఎవరైతే ఈ యొక్క అమావాస్య రోజున కనుక శక్తిని ఆరాధన చేస్తారో వాళ్ళందరికీ కూడా కోరిన కోరికలు నెరవేరుతాయని ఈతి బాధలు ఇబ్బందులు పోతాయని జాతక దోషాలు పోతాయి అని గోచార దోషాలు పోతాయని నక్షత్ర దోషాలు పోతాయని గండాలు పోతాయి అని ప్రతీక అయితే ఆ కారణంగానే మా గాయత్రి పీఠంలో అంటే వెదురుపాక మా గాయత్రి పీఠంలో ఈ సందర్భంగా పునస్ పురస్కరించుకొని చక్కగా పీఠంలో ఈ అమావాస్య రోజున శుక్రవారం నాడు శ్రీచక్రార్చన నవావరణార్చన అలాగే అమ్మవారికి సంబంధించినటువంటి విశేషమైనటువంటి అభిషేకము అలాగే చండీ హోమము లక్ష్మీ గణపతి హోమము గాయత్రి హోమము నవగ్రహ హోమము రుద్రహోమము మృత్యుంజయ హోమము ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా నిర్వర్తించడం జరుగుతుంది అలాగే ఈశ్వరుడికి చక్కగా రుద్రాభిషేకాది కార్యక్రమాలు కూడా నిర్వర్తించడం జరుగుతుంది ఎందుకంటే ఆరుద్ర నక్షత్రం కూడా కలిసి వచ్చింది కాబట్టి ఇన్ని రకాల కార్యక్రమాలు చక్కగా పీఠంలో రోజు ఐదో తారీఖున శుక్రవారం నాడు చాలా చక్కగా దేదీప్యమానంగా శాస్త్రోక్తంగా జరుగుతున్నాయి అయితే ఈ కార్యక్రమంలో పాల్గొనడం వల్ల వచ్చేటటువంటి ఫలితం ఏమిటయ్యా అన్నట్లయితే కనుక విద్యార్థులకు చదువు రావడం నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు గవర్నమెంట్ జాబ్ కోసం ప్రయత్నాలు విదేశాలకి వేసాలు మంజూరు అయ్యే అవకాశాలు విదేశీపరమైనటువంటి యొక్క అక్కడ ఉండేటటువంటి విదేశాల్లో ఉండే వారికి ఉద్యోగ ప్రాప్తులు రావడం గృహయోగం కలగడం అలాగే గృహాలు లేని వాళ్ళకి లేదా గృహం కట్టుకోవాలని వారికి అవకాశాలు రావడం ఇళ్ల స్థలాలు కానీ పొలాలు కానీ కొనుగోలు చేసే అవకాశాలు రావడం వాహన యోగం కలగడం అలాగే కొత్త కొత్తవి ఏవైనా సరే మీకు ఇరు ఇబ్బందులు పడినటువంటి వాటి నుంచి బయటపడడం అనుమతుల కోసం ఏదైనా ప్రయత్నం చేస్తూ అనుమతులు రావడం అలాగే వివాహాది శుభకార్యాలు కుదరడం సంతాన ప్రాప్తి కలగడంతో పాటుగా అనారో తీవ్ర అనారోగ్య సమస్యల నుంచి కూడా బయటపడతారు అలాగే ఇంట్లో ఉండే సమస్యలు కానీ భార్యాభర్తల మధ్య సమస్య కానీ ప్రేమికుల మధ్య తగాదాలు కానీ గొడవలు కానీ కుటుంబ కలహాలు కానీ అన్నదమ్ములతో అక్క వివాదాలు కానీ లేదా ఏ ఏ కోర్టు వివాదమైనా సరే ఎటువంటి సమస్య అయినా సరే సుణప్రాయంగా బయటపడేటటువంటి అద్భుతమైనటువంటి అవకాశాన్ని ఈ యొక్క శుక్రవారం చేసేటటువంటి పూజా ప్రభావం వల్ల కలుగుతూ ఉంటుంది అంత శక్తి ఈ యొక్క శుక్రవారం నాడు చేసేటటువంటి ఈ అర్చనా విధానంలో ఉంది కాబట్టి అప్పుల బాధలతో బాధపడేవారు రుణగ్రస్తులు అలాగే ఆర్థిక ఇబ్బందులతో బాధపడేవారు మనశ్శాంతి లేనటువంటి వారు అలాగే అవకాశాలు వచ్చినట్టు వచ్చి చేజారుతున్నవారు సరైనటువంటి కెరీర్ గ్రోత్ లేనటువంటి వారు వీరందరూ కూడా చక్కగా ఈ అద్భుతమైనటువంటి పూజా కార్యక్రమంలో మీ గోత్రనామాలతో పాల్గొనవచ్చు అయితే ఏ రకంగా ఇందులో పాల్గొనాలండి అంటే కనుక దీనికి ఏమీ లేదు మీరు మాకు గోత్రాలు పేర్లు మాకు ఫోన్ చేసి తెలియజేసినట్లయితే కనుక మీ గోత్రాలు పేర్లు మేము రాసుకుని మా పిఠలో ఉండేటటువంటి రుత్వికల ద్వారా ఆ రోజు శుక్రవారం నాడు జరిగేటటువంటి ఈ అన్ని రకాల కార్యక్రమాలలోనూ కూడా మీ గోత్రనామాలతోటి అన్ని రకాల కార్యక్రమాలు క్రతువులు హోమాలు నిర్వర్తించి దీనికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని నేను దీనికి సంబంధించినటువంటి మీకు కొరియర్ చేయిస్తాను అందులోనే ఏంటంటే కనుక ఆ రోజు ప్రత్యేకంగా కూర్మ ఆరాధన ఉంటుంది కుబేరుడికి సంబంధించినటువంటి ఆరాధన కూడా ఉంటుంది లక్ష్మీ కుబేర హోమం కూడా చేసి అందులో ఏమిటా అంటే కనుక ఒక ఉంగరం ఉంటుంది తాబేలు ఉంగరం అండ్ దాన్నే కోర్మ ఉంగరం అంటారు ఆ ఉంగరాన్ని కూడా అంటే కనుక ఆ పూజాది కార్యక్రమంలో వినియోగించి ఆ ఉంగరాన్ని కూడా మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం అది కూడా ప్రసాదంగా మీకు ఇస్తాం అనమాట తద్వారా ఏమిట్రా అంటే కనుక ఆ ఉంగరాన్ని ధరించిన వాళ్ళు కూడా ఏమిటా అంటే కనుక ఆ యొక్క కుబేరుడు యొక్క అనుగ్రహం చేత ఖచ్చితంగా ఐశ్వర్యానికి లోటు ఉండదు ధనానికి లోటు రుణ బాధలు చాలా తొందరగా తీరతాయి ఆరోగ్యపరంగా వృద్ధి కలుగుతుంది కోరిన కోరికలు తీరతాయి కాబట్టి అంత అద్భుతమైనటువంటి ఆ యొక్క కోర్మ ఉంగరాన్ని కూడా ఆ రోజు చేసేటటువంటి పూజాది కార్యక్రమాల ద్వారా మీకు ప్రసాదంగా పంపించడం జరుగుతోంది కాబట్టి ఇంత అద్భుతమైనటువంటి కార్యక్రమం శుక్రవారం నాడు అమావాస్యను సంతరించుకుని జరుగుతోంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ప్రయత్నం చేయండి దీనికి అయ్యేటటువంటి దక్షిణ ఎంత అయ్యా అంటే కనుక అందరూ సామాన్యులు కూడా ఇందులో పాల్గొనాలనే ఉద్దేశంతో ఒక రెండు వేల రూపాయలుగా మాత్రమే నిర్ణయించడం జరిగింది కాబట్టి రెండు వేల రూపాయలు తోటి ఈ అన్ని రకాల క్రతువులు కూడా మీ గోతనామాలతో నిర్వర్తించి దీనికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని అలాగే ఏ యొక్క కోర్మ ఉంగరాన్ని కూడా మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కాబట్టి ప్రేక్షకులందరూ కూడా గమనించవలసిందిగా కోరుతూ అలాగే మీరు ఎవరికైనా సరే జాతక సమస్యలు కానీ లేదా ఏదైనా ఇబ్బందులు పడుతూ ఉంటే కనుక జాతకం చూపించుకోవాలన్న కుతూహలం ఉన్నట్లయితే కనుక మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినట్లయితే కనుక మీ పర్సనల్ జాతకం ఎలా ఉందో చూసి దోషాలు ఏమైనా ఉంటే కూడా మీకు చెప్పడం జరుగుతుంది లేదా పరిహారాలు కూడా మీకు చేయించడం జరుగుతుంది అలాగే మీరు ఎవరికైనా సరే సంపూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా మాకు ఫోన్ చేసి తెలియజేసినా కూడా ఇవి యొక్క జాతకాన్ని అంతటినీ కూడా మేము రాసి దాన్ని ఈ రకంగా కంప్యూటర్లో డిటిపి చేయించి ఈ పుస్తకాన్ని బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఇందులో మీ పూర్తి జాతకం అంతా కూడా రాసి ఉంటుంది చక్కగా మీరు చదువుకోవచ్చు అలాగే మీ మీ ఇంట్లో డబ్బు నిలబడకపోవడం కానీ వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడం కానీ రుణ బాధలు కానీ ఆర్థిక ఇబ్బందులతో కానీ అలాంటి వాటితో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక ఇలాంటి లక్ష్మీ గణపతి యంత్రాలు ఉంటాయి వీటికి కూడా ఏంటంటే మీరు మాకు గోత్రాలు పేర్లు తెలియజేస్తున్నట్లయితే మీ గోత్రనామాలతోటి యంత్రానికి జపాలు పూజలు హోమాలు నిర్వర్తించి ఈ యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం అలాగే నరదిష్టి వల్ల కానీ నరఘోష వల్ల కానీ ఇబ్బంది పడుతూ ఉంటే అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రం ఉంటుంది దాన్ని కూడా మీకు పూజలు చేసి కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడం కానీ ఇంట్లో మనశ్శాంతి లేకపోవడం కుటుంబ కలహాలు శత్రుపరమైనటువంటి సమస్యలు కోర్టు వివాదాలు పీడకలలు రావడం రాత్రులు నిద్రపట్టకపోవడం భయంగా ఉంటుండడం ప్రయోగం బాబు అనుమానాలు రావడం ఇలాంటి వాటితో ఎవరైనా ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం ఉంటుంది దీనికి కూడా మీరు మాకు గోత్రాలు పేర్లు తెలియజేసినట్లయితే ఈ యంత్రానికి పూజలు జపాలు హోమాలు నిర్వర్తించి ఈ యంత్రాలు మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తామో అని తెలియజేస్తూ వీటికి సంబంధించినటువంటి ఏమైనా అనుమానాలు ఉన్నట్లయితే కనుక కామెంట్ల రూపంలో పెట్టడం మీకు రిప్లై ఇస్తాం లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ సందేహానికి సమాధానాన్ని మీకు అని తెలియజేస్తూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినోభవంతు స్వస్తి మేము పెట్టే వీడియోలు ప్రతిరోజు మీరు పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ ను క్లిక్ చేయండి అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మీరు నోటిఫికేషన్ కూడా పొందవచ్చు